బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమర్రాజా సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో పాటు మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి, గల్లా రామచంద్ర నాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గల్లా అరుణ్ కుమారి తండ్రి దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువ మాఘవం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపికృష్ణ తెలిపారు. ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2 నెలల కిందట కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన చిత్తూరు 4 అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధికులతో సహా ఆ గ్రామ బాధ్యులపైన కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో రాజన్న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అలాగే చైర్పర్సన్ గల్లా అరుణ్ కుమారి, కుటుంబ సభ్యులు గల్లా రామచంద్ర నాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా పద్మావతి సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది అంశం సంబంధించి 3 డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా అమర్రాజా సంస్థల భూ ఆక్రమణలపై కేసు అయితే నమోదైంది, అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద ఈ అమర్రాజా సంస్థల భూ ఆక్రమణ మీద కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, అలాగే ఆయన తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి, మొన్నటి వరకు కూడా అమర్రాజా చైర్మన్ గా ఉన్నటువంటి గల్లా రామచంద్ర నాయుడు పాటు 12 మంది మీద పోలీసులు కేసు నమోదు చేసిన, ముఖ్యంగా చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు కూడా నమోదయ్యాయి. ఏదైతే గల్లా అరుణ కుమారి స్వగ్రామైనటువంటి దిగువమాగం గ్రామంలో ఆమె తండ్రి రాజగోపాల్ నాయుడు పేరు ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్ కావచ్చు, అంతేకాకుండా ఎడ్యుకేషన్ సొసైటీల కోసము తన పొలాన్ని ఆక్రమించి భారీ కట్టడాలు కట్టారని చెప్పేసి గోపికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు దీని మీద విచారించిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజన్న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి గల్లా అరుణ్ కుమారి, సభ్యులు గల్లా రామచంద్ర నాయుడుతో పాటు ఎంపీ గల్లా జయదేవ్, అలాగే వాళ్ళ కూతురు గల్లా పద్మావతి, జోగిని రమాదేవి వీళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసింది. మొత్తం 12 మంది మీద కేసులు నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే మొత్తం 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతానికి కేసులు విచారిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు.